రాష్ట్ర చిహ్నంలో మార్పులు చేయనున్నట్లు ప్రాథమిక స్థాయిలో లీకులు వెలవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ప్రస్తుతం ఉన్న ఎంబ్లంలో కాకతీయ కళాతోరణం చార్మినార్ ముద్రలను తొలగిస్తున్నట్లు వార్తలొచ్చాయి ఇవి రాచరికపు ఆనవాళ్ళని తెలంగాణ ప్రజల జీవితాన్ని ప్రతిబింబించేవి కావనే మాటలు వినిపించాయి అధికారి చిహ్నంలో ఎలాంటి మార్పులు చేయాలన్నా కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవడం తప్పనిసరి షరతుగా మారింది ముందుగా హోంశాఖకు సమాచారం ఇచ్చి ఆ తర్వాత అప్రూవల్ పొందాల్సి ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇక ఇలాంటి కసరత్తు మొదలు కాలేదని తెలిసింది కేంద్ర హోంశాఖ అప్రూవల్ తెలిపిన తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వ అధికార చిహ్నంలో మార్పులు అమల్లోకి వస్తాయి గతంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిటెడ్లోనే ఈ మేరకు స్పష్టత ఉన్నది మార్పులకు హోంశాఖ పర్మిషన్ మాత్రం తప్పనిసరి చెప్తున్నారు రాష్ట్ర ప్రభుత్వాల అధికార చిహ్నాల్లో మార్పులు జరగాలంటే కేంద్ర హోంశాఖ నుంచి అనుమతి తప్పనిసరి కేంద్ర హోంశాఖ రెండు వేల పదిహేడు అక్టోబర్ నాలుగున విడుదల చేసిన గెజిట్ ప్రకారం సెక్షన్ ఫోర్ను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్రపాలిత ప్రాంతం అధికార చిహ్నంలో మార్పులు చేసుకోనున్నట్లయితే విధిగా కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది కేంద్ర ప్రభుత్వ చిహ్నాన్ని యథాతథంగా అడాప్ట్ చేసుకున్నట్లయితే ఎలాంటి అనుమతి అవసరం లేదని క్లారిటీ ఇచ్చింది తెలంగాణ అధికార చిహ్నంలో ఇప్పుడు మార్పులు చేసినట్లయితే కేంద్ర హోంశాఖకు సమాచారాన్ని ఇవ్వడంతో పాటు అనుమతి తీసుకోవడం ఒక నిబంధనగానే అమలు కానున్నది ఈ ప్రాసెస్ పూర్తయిన తర్వాతనే సీఎం మొదలు అధికారుల వరకు లెటర్ హెడ్లైన్లపైన ఆఫీసుల్లో వాహనాలపైన ఆ చిహ్నాన్ని వాడుకోవడం వీలవుతుంది అప్పుడే మార్పులకు అవకాశం రాష్ట్ర చిహ్నంలో మార్పులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర హోంశాఖకు ఇప్పటి వరకు ఎలాంటి కమ్యూనికేషన్ వెళ్లలేదని సచివాలయ వర్గాల ద్వారా తెలిసింది తెలంగాణ ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం ఎంబులంప్ని విషయంలో జరిగిన కసరత్తును అప్పటి ఎంపీ ఒకరు వివరించారు దాదాపు ఏడాది కాలం పట్టిందని హోంశాఖ అధికారులతో అనేక దఫాలుగా సమావేశాలు నిర్వహించి వారు లేవనెత్తిన అంశాలపై వివరణ ఇవ్వాల్సి వచ్చిందన్నారు ఈ ఎమ్లం విషయంలో కేంద్ర హోంశాఖ ప్రజాభిప్రాయాన్ని తీసుకొని ఆ తర్వాతనే ఆమోదం తెలిపిందన్నారు ఇప్పుడు ఇదే ప్రాసెస్ చేయాల్సి ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం తనంతట తానుగా ఏకపక్షంగా అధికార చిహ్నంలో మార్పులు చేసుకోవడానికి వీలుండదని నొక్కి చెప్పారు చిహ్నం విషయం పెండింగ్లో ఉండి రాష్ట్రం ఆవిర్భవించి పదేళ్లు పూర్తయిన సందర్భంగా జరుగుతున్న వేడుకల సందర్భంగా వివాదాస్పద నిర్ణయం వద్దనే సూచన మేరకే రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతానికి చిహ్నం డిజైన్ విషయంలో వెనక్కి తగ్గినట్లు ఈ ఆరోపణలు వినిపించాయి ఇప్పటికే బీఆర్ఎస్ దీన్ని అస్త్రంగా మార్చుకొని విమర్శల స్థాయిని దాటి నిరసనలు ఆందోళనలు ర్యాలీల వరకు కార్యాచరణలోకి దూకింది కేంద్ర ప్రభుత్వ ఆమోదం లేకుండా ఏకపక్షంగా మారిస్తే న్యాయపోరాటం చేయాలని కూడా ఆలోచిస్తున్నది వివిధ పార్టీలకు చెందిన ప్రతినిధులు ఉద్యమకారులు మేధావులతో సమావేశమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతానికి చిహ్నంలో మార్పుల ప్రక్రియ పరిశీలన దశలోనే ఉన్నదని ఇంకా ఫైనల్ నిర్ణయం జరగలేదని స్పష్టత ఇచ్చారు ప్రస్తుతానికి చిహ్నం విషయంపై నిర్ణయాన్ని పెండింగ్లో పెట్టి రాష్ట్ర గీతం ఆవిష్కరణ ప్రోగ్రాంకు మాత్రమే ప్రభుత్వం పరిమితమైంది దీంతో చిహ్నంపై వివాదం తాత్కాలికంగా ముగిసినట్లయింది